కోమయానికి ఒక విశేషం ఉందమ్మా మీరు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే మానవులతో కలిసి మొత్తం ఈ విశ్వంలో అంతరిక్షంలో మన యొక్క భూమిలో ఉన్నటువంటివి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ కూడా ఏ జీవరాశి విసర్జించిన మనమైనా కూడా విపరీతమైన దుర్వాసన వస్తుంది ఒక్క గోవు యొక్క మలము మాత్రం అంటే గోమయం మాత్రం విశేషమైనటువంటి సుగంధం వస్తుంది ఏ జీవరాశి యొక్క మలమైనా కూడా అది విసర్జనకే తప్ప మళ్ళీ ఒక పుణ్యకార్యానికో ఒక రకమైనటువంటి దానికో వాడడానికి పనికిరాదు కానీ గోవు విసర్జించినటువంటి గోమయం మాత్రం విశేషమైనటువంటి ధర్మ కార్యాచరణకి ఉపయోగపడుతుంది మీరు ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే మనం న్యూస్ పేపర్లో చదివాము గోమూత్రం నుంచి బంగారం తయారు చేయొచ్చు అని గుజరాత్లో ఎక్కడో పేపర్లో కూడా వచ్చింది అంటే గోమూత్రము గోమయము నుంచి మనము బంగారాన్ని సృష్టించగలిగేటటువంటి మూలకాలు ఉంటాయి అందులో కాబట్టి గోమయం అనేటటువంటిది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గోమయంలో లక్ష్మీ ఉంటుంది అందు గురించి పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పినా కూడా ఒక ఉదాహరణతో ఒక కథకు ముడి వేసి చెప్పారు ఏం చెప్పినా ఇప్పుడు ఆవు పేడని ఇంట్లో వాడనరా అని చెప్తే మనం వాడమేమో అని ఒరే ఆవు పేడలో లక్ష్మీదే ఉంటుందిరా అని ఈ కథని చెప్పారు మనకి పురాణ కథని మనం ఏం చేస్తామో పేడలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని మన ఇంటికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కళ్ళాపి చల్లడం ఇల్లంతా అలకడం ఇదివరకు ఇప్పుడు అంటే మనకన్నీ మార్బుల్ స్టోన్లు ఇవి వచ్చాయి కాబట్టి కానీ పూర్వకాలం మట్టి ఇల్లు ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే చక్కగా అలికేసేవారు ఇల్లు అంతా కూడా నేలంతా అలికేసేవారు చిన్నప్పుడు మాకు తెలియక గబగబా పెరిగెత్తుకుని ఆడుకుంటూ ఆడుకుంటూ అలుకుతున్నారని తెలియక కాలేస్తే ఇక్కడ కాలేస్తే ఆ మూలగా వెళ్ళిపోయేవాళ్ళు అంతే పెద్దవాళ్ళు తిట్టేవారు ఏ ఇల్లు అలుగుతున్నారు కనపట్లేదా అని చెప్పి ఆ విధంగా ఇల్లంతా కూడా అలికి ముగ్గులు పెట్టేవారు తద్వారా సూక్ష్మ క్రిములు రాకుండా ఉండడానికి కాపాడబడుతుంది మనం ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల మలంలో అవి నిల్వ ఉండే కొద్దీ కూడా అవి విపరీతమైన చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది కానీ ఆవు పేడలో మాత్రం మంచి బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది ఆవు పేడతో కళ్ళాపి చెల్లినా గోమూత్రాన్ని ఇంటి చుట్టూ చల్లినా కూడా పాములు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది ఒకసారి నేను భూటాన్ వెళ్ళినప్పుడు ఇలాగే జరిగింది భూటాన్లో తెంపు నుంచి పారో వెళ్తుంటే మధ్యలో చిన్న పల్లెటూరు ఉరికే దిగాం అక్కడ కాసేపు సాయంత్రం అవుతోంది గోమూత్రం పట్టుకొచ్చి చల్లుకుంటున్నారు ఇంటి చుట్టూరా ఏంటి గోమూత్రం చల్లుతారండి అని చెప్పి ఇది ఏమైనా ఆచారమా ఏంటి అని అడిగితే అతను గైడ్ చెప్పాడు అనమాట గోమూత్రం చల్లితే పాములు రావండి ఆ వాసనకి అని అంటే గోమూత్రానికి పాములు రాకుండా చేసేటటువంటి లక్షణం ఉంది గోమయానికి చెడు బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా చేసేటటువంటి లక్షణం ఉంది అదేవిధంగా యాగాదులు జరుగుతున్నప్పుడు యజ్ఞగుండాలని ఖచ్చితంగా ఆవు పేడతోటే అలకాలి శాస్త్రం మీరు పేడ పేడతో కనుక కలికారనుకోండి అది హోమానికి పనికిరదాగుండం అందుకని ఆవు పేడతోటే అగ్నిగుండం మొత్తం అలకాలన్నమాట అదేవిధంగా ఆవు పేడని పిడకలుగా చేసి ఎండబెట్టి సూర్యనారాయణ మూర్తికి పాయసం వండి పెట్టడానికి వినియోగిస్తారు మాఘమాసం వచ్చిందంటే మీరు ఎక్కడ చూడండి ఆవు పేడ పిడకలతో దాలి వేసేసి ఆరుబైట చక్కగా దాని మీద కొత్త గిన్నెకి బూడిద రాసేసి వెల్లు బూడిద పెట్టేసి దాని మీద సూర్యనారాయణ మూర్తికి పాయసం వండి నైవేద్యం పెడతారు ఆ పిడకలు కాలిపోయిన తర్వాత వచ్చేటటువంటి దాన్ని కచ్చిక అని పిలుస్తారు వెల్లు బూడిద అంటారు ఆ కాలిపోయిన పిడకలని జాగ్రత్తగా మెత్తగా చేసుకుని ఆ బూడిదని విభూదిగా వినియోగిస్తారు అది ఎ ఇంకా విశేషమైనటువంటి సువాసన కలిగి ఉంటుందంటే ఆ విభూది విశేషమైనటువంటి లక్ష్మీప్రదాన్ని కలిగిస్తుంది ఆవు పేడతో చేసేటటువంటి గొబ్బిళ్ళని మన ఇంటి ముందు పెట్టుకుని గొబ్బి మహాలక్ష్మి అనేటటువంటి పేరుతో దాని చుట్టూ కూడా పెళ్లి కాని పిల్లలందరూ కూడా సుబ్బి గొబ్బెమ్మ సుబ్బం ఇయ్యవే వంటి మొగుండియ్యవే బంతి పువ్వు వంటి బావాని బావే అని ఏదో పాటలు కూడా పాడుతూ ఉంటారు చిన్నప్పుడు వినేవాళ్ళు మాకు పనే ఉంది స్కూల్ నుంచి వచ్చేసాక ఈ గొబ్బిళ్ళు చుట్టూ తిరిగి ఆ శనగలు పెడితే తింటూ వెళ్ళేవాళ్ళు అదో సరదాగా ఉండేది అప్పట్లో కాబట్టి గొబ్బెమ్మల్ని పెట్టుకుని చక్కగా మహాలక్ష్మిగా పూజించేటటువంటి సాంప్రదాయం ఉండేది అదే ఆవు పేడతోటి చక్కగా చిన్న చిన్న పిడకల్లా వేసి భోగి మంటల కోసం అని చిన్నగా వేసి చిన్న గారిలాగా చొక్క పెట్టడం అది గారే అదేవిధంగా పొడుగ్గా ఇంత పొడుగు చేసి ఐదు చొక్కలు పెడితే అరటిపండు అదేవిధంగా పెద్దగా ఐదు చొక్కలు ఇలా ఈ కోణాకారంలో పెడితే దానికి ఇంకో పేరు ఇవన్నీ కలిసి ఈ చిన్న చిన్నవి ఒక పది పెట్టడం ఈ పొడుగ్గా ఉండేటటువంటి దాన్ని పురుకొస్తూ గుచ్చడం ఆ విధంగా మెడలో వేసుకుని వెళ్ళేవాళ్ళం అనమాట భోగి పండగ వస్తుందంటే పెద్ద పెద్దదండ నీది పెద్దదండ నాది పెద్దదండ నీ పిడకల పెద్దవా నా పిడకల పెద్దవా అని పోటీలు వేసుకుంటూ చక్కగా మెడ నిండా ఆ యొక్క కాళ్ళకి తగులుకుంటూ ఇలా రెండు చేతులతో పట్టుకుని మా అంటే మాది పెద్దదండ అని చెప్పేసి అని ఆ భోగి మంటల్లో వేసి అవి కాలుతున్నప్పుడు ఎంతో ఆనందపడిపోయేవాళ్ళం అనమాట పిల్లలకి ఎప్పటికి కూడానమ్మా భూతప్రాత పిశాచ్యాతి గణాలు పట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆవు పేడ పిడకని కాల్చి దాని మీద కాస్త సాంబ్రాణి ధూపం వేసి దిష్టి తీయమని చెప్తారు ఇళ్లల్లో సాయంత్రం అయ్యేటప్పటికీ ఇళ్ళల్లో ప్రవేశించేటటువంటి ఉగ్రభూతాలను తొలగించడానికి ఆ దాని మీద గుగ్గిలం వేసి కాలుతో ఉన్నటువంటి ఆవు పేడ పిడక మీద ఇల్లంతా తిప్పమని చెప్తారు అదేవిధంగా గతంలో మనం కూడా లక్ష్మీ వైభవం ప్రారంభమైనప్పుడు చక్కగా ప్రతి ఇళ్ళలో కూడా ఆవు పేడ కొంచెం తెచ్చుకుని ఉచితంగా తెచ్చుకోవద్దు డబ్బులు ఇచ్చి తీసుకురండి అని చెప్పాం ఉచితంగా తెస్తే ఆ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి ఆ పుణ్యం మనకే ఉండాలి కదా అందుకని పది రూపాయలు ఇచ్చి ఆవు పేడ ఇంత తెచ్చుకుని దాన్ని పిడకలా చేసి బాగా ఎండిన తర్వాత దాని మీద ఒక వేప ఆకును పెట్టి దాని మీద చిన్న పసుపు గౌరమ్మని చేసి లక్ష్మీదేవి ప్రతిరూపంగా నలభై ఒక్క రోజులు కానీ నూట ఒక్క రోజులు కానీ నూట ఎనిమిది రోజులు కానీ పూజ చేసి చేసిన తర్వాత ఆ కుంకుమని మొత్తాన్ని ఇంట్లో వినియోగించుకుని పసుపు కుంకాలని ఆ వేప ఆకుని జాగ్రత్తగా రే ఏరులో వదిలిపెట్టేసి ఆవు పేడ పిడకని ఎనిమిది మొక్కలుగా చేసి ప్రతిరోజు సాయంత్రం పూట ఆ మొక్కను కాల్చి ఇంట్లో సాంబ్రాణి శుక్రవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు సాంబ్రాణి ధూపం వేయండి అలా వేయడం వల్ల మీకు అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుందని చెప్పడం నేను నేను చెప్పింది నిజమేనని నమ్మి పాపం నా యొక్క సోదరి మళ్ళీ చెర్రావులు గారు ఏం చెప్పినా వాళ్ళ పాపం నమ్మేసి రాసుకుని చేసేస్తుంటారు కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా పరిహారాలు చెప్తూ ఉంటాను ఎందుకంటే ఏదో మామూలుగా చూసి వదిలేసే వాళ్ళకైతే ఏదైనా చెప్పచ్చు అయ్యో చూసి మనల్ని పాటిస్తున్నారు ఇంతమంది అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండేట పరిహారాలు చెప్పాలి కాబట్టి వాళ్ళు చాలామంది గురువుగారు ఒకసారి చేసేటప్పటికే మాకు రావాల్సినటువంటి అవన్నీ వచ్చాయండి శత్రువుల ద్వారా బాధలు తొలికేయండి కొంతమంది అయ్యో ఒకసారికి పని అవ్వలేదండి మాకు రెండు సార్లు చేసాం ఇలా నూట ఎనిమిది రోజులు అప్పుడు పని అయింది కొంతమంది అయ్యా మాకు సార్లు అవ్వలేదండి మూడోసారి అని దేని కొంతమంది 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 ఇప్పటికూ కూడా ఇంకా అవలేదని గురువుగారు మేమేమో ఇంట్లో పెడతాం ఊర్లంతా తిరుగుతాం పూజసరికి అవ్వట్లేదు దాని ఫలితం రావట్లేదని కొంతమంది ఇలా చెప్పడం జరుగుతుందమ్మా ఆవు పేడ పిడక మీద మీరు చేసినటువంటి పూజలు ఆవు పేడ పిడకతో మీరు చేసినటువంటి కార్యాలు మీకు లక్ష్మీప్రదమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి ఎటువంటి సందేహం లేదన్నమాట மட்டம்மா <tum>